गुड मॉर्निंग स्टूडेंट्स इवाड़ मैं इलेक्ट्रिक फील्ड इंटेंसिटी एंड पोटेंशियल लेसन कंटिन्यूएशन पार्ट चूदा अभी एप्लीकेशंस ऑफ गॉस लॉ मैं प्रीवियस क्लासेस इलेक्ट्रोस्टैटिक फोर्स अंटे कूलम्स लॉ अंटे नेर्चुकुन्ना लाइन्स ऑफ फोर्स अंटे एंड हाउ इट इज रिलेटेड टू इलेक्ट्रिक फील्ड इंटेंसिटी वाटि गुरिंचि नेर्चुकुन्ना ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాట్ ఈజ్ మెంట్ బై ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ అవివాహం అంటే ఏంటి విద్యుత్ క్షేత్ర తీవ్రత అంటే ఏంటో నేర్చుకున్నాం అట్లాగే హౌ టు ఆప్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ విద్యుత్ అవివాహానికి సమాసాన్ని ఏ విధంగా ఉత్పత్తి చేయొచ్చో నేర్చుకున్నాం గాస్ లా అంటే ఏంటి దాని స్టేట్మెంట్ ఏంటి హౌ టు ప్రూవ్ గాస్ లా వెన్ ఛార్జ్ లైస్ విత్ ఇన్ ద సర్ఫేస్ అండ్ వెన్ ఛార్జ్ లైస్ అవుట్ సైడ్ ద సర్ఫేస్ గాస్ సూత్రం అంటే ఏంటి దాని స్టేట్మెంట్ ఏంటి విద్యుదావేశం మూసిన తలంలో ఉండేటప్పుడు తర్వాత ఆ విద్యుదావేశం మూసిన తలానికి వెలుపల ఉన్నప్పుడు రెండు సందర్భాల్లో కూడా మనం గాస్ సూత్రాన్ని నిరూపణ చేయడం జరిగింది మరి అట్లాగే డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ గాస్ లా గాస్ సూత్రం యొక్క అవకలన రూపాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది తర్వాత ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ మీద కొన్ని లెక్కలు చేయడం జరిగింది విద్యుత్ అవివాహానికి సంబంధించి అట్లాగే అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లాలో మొట్టమొదటిది మనం చూసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్ ఒక ఇన్ఫైనైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ ఛార్జ్ అనంత ఆవేశిత పలక వల్ల ఒక బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవడం ఎట్లాగో మనం నేర్చుకున్నాం సో ఇప్పుడు ఇవాళ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్లీ ఛార్జెస్ స్పియర్ ఏకరీతి ఆవేశిత గోళం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను ఏ విధంగా మనం కనుక్కుంటామో ఇవాళ క్లాస్లో మనం చూద్దాం ఇది చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది దీని నుంచి ఇది మనకు ఎగ్జామినేషన్లో యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్పియర్ వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోమంటాడు ఏకరీతి ఆవేశిత గోళం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోమని అడుగుతాడు సో ఇక్కడ మనం 3 కేసెస్లో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు యూనిఫామ్లీ ఛార్జ్డ్ స్పియర్ సో ఏకరీతి ఆవేశిత గోళం యొక్క విద్యుత్ క్షేత్ర తీవ్రతను 3 సందర్భాల్లో మనం లెక్కిస్తాం ఇక్కడ నీకు పటంలో చూపినట్లుగా ఇదొక నాన్ కండక్టింగ్ స్పియర్ని నేను తీసుకున్నాను మరి ఇక్కడ ఈ స్పియర్ మీద ఏకరీతిగా మొత్తం విద్యుదావేశం అంతా కూడా విస్తరించి ఉందనుకుందాం మరి ఇప్పుడు ఈ ఏకరీతి ఆవేశిత గోళం తాలూకు వ్యాసార్థాన్ని క్యాపిటల్ ఆర్ అంటాను లేదా క్యాపిటల్ ఆర్ బి ద రేడియస్ ఆఫ్ ది సాలిడ్ స్పియర్ అండ్ ఇక్కడ ఏకరీతి ఆవేశం అంతా కూడా విస్తరించి ఉంది దీని వ్యాసార్థం ఓ నుంచి దీని వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ అనుకున్నాను ఇది ఏకరీతిగా విస్తరించి ఉంది కాబట్టి దీని ఘనపరిమాణ ఆవేశ సాంద్రత వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీని రోగా రాస్తాను రో ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ దీని మీద క్యూ ఉంది కాబట్టి క్యూ బై దాని ఘనపరిమాణము క్యూ బై 4πr³ అనేది రోకి సమానమవుతుంది ఇక్కడ మొదట మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని అవుట్ సైడ్ ద పాయింట్ ఎట్ ఏ పాయింట్ అవుట్ సైడ్ ద స్పియర్ అంటే పి బిందువు దగ్గర ఎట్లా ఉంటుందో కనుక్కుందాం గోళం వెలుపల పి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుందాం ఇది ఓ నుంచి పి అనే బిందువు ఆర్ దూరంలో ఉందనుకుందాం ఇప్పుడు ఈ పటంలో చూపినట్లుగా నేను ఏం చేస్తున్నానయ్యా అంటే ఎప్పుడైతే నీకు ఇక్కడ ఏ బిందువు దగ్గర అయితే నువ్వు కనుక్కోవాలో మనం ఏం చేయాలంటే అక్కడ ఒక గాషియన్ తలాన్ని నిర్మించాలి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే స్మాల్ ఆర్ వ్యాసార్థంతో ఓ కేంద్రంగా చేసుకుని ఒక గాషియన్ ఉపరితలాన్ని నిర్మించాను ఈ గాషియన్ ఉపరితలం మీద చిన్న గాషియన్ తలాన్ని తీసుకున్నాను వైశాల్యాన్ని తీసుకున్నాను దీన్ని డిఎస్ బార్గా చూపిస్తున్నాను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ నార్మల్లీ అవుట్వర్డ్ వెలుపలికి ఉంటుంది అట్లాగే ఈ డిఎస్ వైశాల్య మూలకం కూడా ఎప్పుడు కూడా అవుట్వర్డ్గా ఉంటుంది నార్మల్లీ అవుట్వర్డ్ కాబట్టి ఈ రెండింటి మధ్యలో కోణం 0 డిగ్రీస్ అవుతుంది సో గాషియన్ ఉపరితలం మీద ఎక్కడైనా సరే ద యాంగిల్ బిట్వీన్ సర్ఫేస్ ఎలిమెంట్ డిఎస్ బార్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ ఈజ్ 0 ఎక్కడైనా సరే విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ బార్ మరియు డిఎస్ బార్ వైశాల్య మూలకాల మధ్యలో కోణము 0 అవుతుంది ఇప్పుడు మనం ఈ సిమెట్రీ ఇక్కడ మనకి ఏంటనుకున్నాం ఈ గోళాకార వస్తువు సౌష్టవంగా ఉంది కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ ఎక్కడైనా సరే ఈ విలువ పరిమాణంలో సమానంగా ఉంటుంది ఈ విలువ పరిమాణం ఎక్కడైనా సమానంగా ఉంటుంది కానీ దిశ మాత్రం తలానికి లంబంగా ఉంటుంది అట్లాగే డిఎస్ కూడా తలానికి లంబ దిశలో ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ డిఎస్ అనేటువంటి
స్వల్పాంశం గుండా బయటకు వస్తున్నటువంటి ఎమర్జ్ అవుతున్నటువంటి నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని కనుక మనం తీసుకున్నట్లయితే మనకు తెలిసిందే దానికి ఫార్ములా ఈ డాట్ డిఎస్ కి సమానం. అంటే నార్మల్ కంపోనెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటూ సర్ఫేస్ ఏరియా, విద్యుత్ క్షేత్ర సదిశ యొక్క లంబాంశం ఇంటూ ఉపరితల వైశాల్యం. ఈ ఇద్దరి మధ్యలో కోణం జీరో ఎక్కడైనా సరే అనుకున్నాం కాబట్టి ఈడిఎస్ కాస్ జీరో, కాస్ జీరో వన్ కాబట్టి ఈడిఎస్ కి సమానం. దేర్ఫోర్ టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డ్యూ టు ఎంటైర్ గాషియన్ సర్ఫేస్, సో మొత్తం గాషియన్ ఉపరితలం వల్ల, ఈ మొత్తం గాషియన్ ఉపరితలం వల్ల మనకు విద్యుత్ అభిలంబ అభివాహం విలువ కావాలి అంటే ఈ సమీకరణం ఏదైతే ఉందో దీనికి మనం ఏం చేయాలంటే ఉపరితల సమాకలనాన్ని కట్టాలి. కాబట్టి ఫై ఈజ్ ఈక్వల్ టు క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్, అంటే ఇక్కడ ఈ డాట్ డిఎస్ ఈడిఎస్కి సమానమైంది. ఈ వాల్యూ ఇందాక మనం చెప్పుకున్నాం కాన్స్టెంట్గా ఉంది పరిమాణంలో. కాబట్టి క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్ అంటే ఆ గోళం ఆ వ్యాసార్థం ఉన్న గాషియన్ ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యం. హియర్ డిఎస్ క్లోజ్డ్ ఇంటిగ్రల్ డిఎస్ రిప్రజెంట్స్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది గాషియన్ సర్ఫేస్ ఆఫ్ రేడియస్ స్మాల్ ఆర్, దేర్ ఫోర్ ఈ విచ్ ఈజ్ ఈక్వల్ టు 4πr² కాబట్టి ఈ ఇంటూ 4πr² సమానం అవుతుంది. సో అకార్డింగ్ టు గాస్లా ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ద క్లోజ్డ్ సర్ఫేస్ మూసిన తలం గుండా వస్తున్న మొత్తం అవిలంబ విద్యుత్ అద్వాహం 1/ε టైమ్స్ టోటల్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దట్ సర్ఫేస్, ఆ ఉపరితలంలో ఉన్నటువంటి మొత్తం విద్యుదావేశానికి 1/ε రెట్లు ఉంటుంది. కాబట్టి ఇది నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్, ఇది ఎంతకు సమానం కావాలి 1/ε0 టైమ్స్ లోపల ఉన్న విద్యుదావేశం ఎంతో మనకు తెలుసు. ఈ గాషియన్ సర్ఫేస్ లోపల మొత్తం విద్యుదావేశం ఎంత ఉందంటే +Q అనుకున్నాం కాబట్టి ఇది Q/ε సమానం అవుతుంది. దేర్ఫోర్ ఈ విలువ మనకు కావాలి, దీన్ని రీఅరేంజ్మెంట్ చేసుకుంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π0Q/r² అని వచ్చింది. కాబట్టి మన వెలుపల ఎక్కడైనా సరే ఓ నుంచి ఆర్ దూరంలో ఎక్కడైనా సరే మనం తీసుకుంటే అక్కడ విద్యుత్ క్షేత్ర తీవ్రత విలువ ఈజ్ ఈక్వల్ టు 1/4π0Q/r² సమానమవుతుంది. ఇప్పుడు ఉపరితలం మీద తీసుకుందామండి, ఎట్ ఏ పాయింట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్, కరెక్ట్గా ఉపరితలం మీద ఉన్నప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాను. సో ఇక్కడ మీకు చూపించినట్లుగా ఇది గాషియన్, ఇది మన గోళాకార తలం. ఈ గోళాకార తలం పైన నేను తీసుకున్నాను, ఇక్కడ నాకు కావాలి. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కావాలంటే స్మాల్ ఆర్ విలువ క్యాపిటల్ ఆర్కి సమానం అవుతుంది. కాబట్టి ఇందాక వచ్చిన సమీకరణంలో మనం ఇక్కడ వచ్చినటువంటి సమీకరణంలో స్మాల్ ఆర్ బదులుగా క్యాపిటల్ ఆర్ పెట్టామనుకోండి, అప్పుడు ఈ గోళం మీద ఎగ్జాక్ట్గా గోళ ఉపరితలం మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ మనకు తెలుస్తుంది. కాబట్టి స్మాల్ యూ బదులుగా క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్ బదులుగా క్యాపిటల్ ఆర్ మనం ప్రతిక్షేపించినట్లయితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π0Q/r² సమానం అవుతుంది. ఇప్పుడు K3 మనం చూద్దాం. K3 ఏమనుకున్నాం, ఎట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద స్పియర్, స్పియర్ లోపల ఏదో ఒక బిందు వద్ద కావాలి. సో ఇందా సేమ్ ఇట్లాగే పటం, ఇదేమో మనం తీసుకున్నటువంటి గోళం, దీని మీద +Q ఛార్జ్ ఉంది. గోళం లోపల నేను ఓ నుంచి P' అనేటువంటి బిందువు తీసుకున్నాను. ఇది ఎంత దూరంలో ఉంది అంటే R' దూరంలో ఉంది. P' అనే బిందువు R' దూరంలో ఉంది. ఇది దీని మీద మళ్ళీ ఇందాకట్లాగే సేమ్ డిఎస్ అనే వైశాల్య మూలకాన్ని నేను తీసుకున్నాను. ఇక్కడ కూడా మనకు ఈ రెండు కూడా సేమ్ డైరెక్షన్లో ఉంటాయి కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో కోణం వచ్చేసి 0° అవుతుంది. కాబట్టి ఈ స్వల్ప అంశము స్వల్ప వైశాల్యం గుండా వస్తున్నటువంటి అవివాహం విలువ ఈడిఎస్కి సమానం అవుతుంది. సో లోపల తీసుకున్న ఇది గాషియన్ తలము, R' వ్యాసార్థం ఉన్న గాషియన్ ఉపరితలం గుండా మొత్తం అవిలంబ విద్యుత్ అవివాహం కావాలంటే ఇందాకట్లాగా సర్ఫేస్ ఇంటిగ్రల్ చేయాలి. ఇక్కడ ఇంటిగ్రల్ డిఎస్ అంటే దేని చూపిస్తుందంటే ఈ గాషియన్ ఉపరితలం యొక్క ఉపరితల వైశాల్యం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ గాషియన్ సర్ఫేస్, అది 4πr² సమానం అవుతుంది. సో గాస్లాని మళ్ళీ మనం ఉపయోగించేస్తే టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ టు ద దిస్ గాషియన్ సర్ఫేస్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/ε0 టైమ్స్ టోటల్ ఛార్జ్ అండ్ క్లోజ్డ్ ఇన్ ద సర్ఫేస్. ఈ 1/ε0 టైమ్స్ టోటల్ ఛార్జ్ అంటే ఎంత, 1/ε0 టైమ్స్ ఛార్జ్ అంటే మనకు ఇందాక ఒక ఈక్వేషన్ మనం రాసుకున్నాం ఈక్వేషన్ 1లో ఛార్జ్ ఎవరికి సమానమైంది, క్యూ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ 4/3πr³. ఎందుకు ఇక్కడ క్యాపిటల్ ఆర్ వేసుకున్నాను నేను, దీని వ్యాసార్థం క్యాపిటల్ ఆర్ కాబట్టి క్యాపిటల్ ఆర్ వేసుకున్నాను. సో ఇక్కడ నాకు ఇందులో ఉన్న ఛార్జ్ కావాలి, ఇందులో ఉన్న ఛార్జ్ కావాలంటే ఆర్ బదులుగా R' పెట్టుకుంటాను. కాబట్టి రో ఇంటూ 4π3πr³ అనేది ఈ లోపల ఉన్నటువంటి గాషియన్ తలంలో ఉన్న విద్యుదావేశాన్ని సూచిస్తుంది. సో ఇదేమో 1/ε0 టైమ్స్ గాషియన్ ఉపరితలంలో ఉన్న విద్యుదావేశం, ఇదేమో ఫ్లక్స్, ఈ రెండు సమానం కావాలి గాస్ సూత్రం ప్రకారం. కాబట్టి ఈ రెండింటిని నేను సమానం చేశాను. సో సమానం చేసినట్లయితే ఇక్కడ క్యూ అనేది
మన గోళం మీద మొత్తం 6 వ్యాసార్థమున్న గోళం మీద మొత్తం ఏకరీతిగా విస్తరించబడి ఉంది. కాబట్టి ఇందాక మీకు మనం రాసుకున్నాం రో విలువ Q/4/3πr³ వచ్చింది కదా, ఈ త్రీని పైకి పట్టుకెళ్తే ఈక్వేషన్ 1లో చెప్పుకున్నట్టుగా 3Q/4πr³కి సమానం. కాబట్టి ఇక్కడ రో ఉన్న చోట ఈ విలువను నేను ప్రతిక్షేపిస్తాను. సో రో ఉన్న చోట ఈ విలువను ప్రతిక్షేపిస్తే మనకి ఈక్వేషన్ ఎట్లా మారింది, ఇక్కడ మనం 4π ఇక్కడ 4π క్యాన్సిల్ అవుతుంది, తర్వాత ఇక్కడ 4π ε0 డినామినేటర్లో మిగులుతుంది, 3 క్యాన్సిల్ అయిపోయింది. సో అప్పుడు మనకు ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/4π ε0 క్యూ మిగిలింది, ఇక్కడ r² r² క్యాన్సిల్ అయితే ఒక r డాష్ మిగిలింది, దేర్ఫోర్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/4π ε0 Q r డాష్ r³ వస్తుంది. సో ఈ విధంగా 3 సందర్భాల్లో ఇక్కడ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి సమీకరణం కనుక్కున్నాం. మరి ఇప్పుడు ఇది మన ఆవేశిత గోళం అనుకుందాం, దీని క్యాపిటల్ ఆర్ వ్యాసార్థం అనుకుందాం. గోళం తాలూకు కేంద్రం దగ్గర ఇంటెన్సిటీ వచ్చేసి 0 అవుతుంది. గోళం లోపల విద్యుత్ క్షేత్ర తీవ్రత ఇక్కడ మీరు ఈ సమీకరణం గుండా పరిశీలించినట్లయితే ఇది ప్రపోర్షనల్ టు r డాష్ లేదా ప్రపోర్షనల్ టు r. కాబట్టి గోళం లోపలేమో విద్యుత్ క్షేత్ర తీవ్రత r డాష్కి అనులోమానుపాతంలో ఉంటుంది, గోళం ఉపరితలం మీద గరిష్టంగా ఉంటుంది, గోళం ఉపరితలం మీద గరిష్టంగా ఉన్న దాని విలువ E=1/4π ε0Q/R కి సమానం. ఇందాక మనం డెరైవ్ చేసినట్టు చూడండి, గోళం ఉపరితలం మీద E=1/4π ε0Q/R² అది గరిష్ట విలువని తెలియజేస్తుంది. అట్లాగే వెలుపల మనం బయటకు వచ్చేసరికి ఏ విధంగా ఉంది, ఈ ప్రపోర్షనల్ టు 1/r². కాబట్టి మనం ఈ అనేది దూరంతో ఎట్లా మారుతుందో చూసినట్లయితే గోళ కేంద్రం వద్ద ఈ వాల్యూ 0, గోళం లోపల దూరానికి అనులోమానుపాతంలో ఉంది, గోళం ఉపరితలం మీద ఈ విలువ గరిష్టంగా ఉంది, వెలుపల దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఈ విధంగా ఈ విలువ ఆర్తో ఎట్లా మారుతుందో మనం దీని ద్వారా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.